షలోం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10:4 సెకండ్ కొరింథియన్స్ chapter 10:4. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవయున్నవి. ద వెపన్స్ వి ఫైట్ విత్ ఆర్ నాట్ వెపన్స్ ఆఫ్ ద వరల్డ్, ఆన్ ద కాంట్రరీ దే హ్యావ్ డివైన్ పవర్ టు డిమాలిష్ స్ట్రాంగ్ హోల్డ్స్. మన పక్షమందు పోరాటాలు జరిగిస్తున్నటువంటి దేవుడు హీఈస్ అన్ ఓమ్నిషెంట్, ఓమ్నిప్రెజెంట్ అండ్ ఓమ్నిపొటెంట్ అని జ్ఞాపకం ఉంచుకోవాలి. హీ రిజైడ్స్ ఇన్ అస్ సో దట్ హీ విల్ ఎంపవర్ అస్ టు డిమాలిష్ ఎవ్రీ స్పిరిచువల్ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ అవర్ లైఫ్స్. లోకం జరిగిస్తున్న రీతిగా మన యుద్ధాలు మనమే జరిగించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే లోకంలో ఉన్న వాటి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు, శక్తివంతుడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో తెలుసుకున్నట్లు మన మనస్సు మారి రూపాంతరం పొందాలి. మన శరీరాశలతో జతపడిన జీవితం ఎప్పటికీ క్రీస్తు హృదయానుసారులుగా జీవించటానికి ఏకీభవించదు. కాబట్టి ఇలాంటి మన స్వభావాన్ని ఎదుర్కోగలిగిన ఏకైక మార్గం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా క్రీస్తుకు విధేయులుగా జీవించటమే. అప్పుడు అగ్నిరథాలు మన చుట్టూ విస్తరింపబడి మనకు రక్షణగా ఉండటం మనం చూడగలుగుతాం. సో లెట్ అస్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ క్రైస్ట్ ఇన్ యూ దట్ ఈస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. హల్లెలూయా. మా ప్రియ పరలోకపు తండ్రి, మేము ఈ లోకంలో విజేతలుగా జీవించటానికి మీరు మమ్మను సృజించారని జ్ఞాపకం చేసినందుకు వందనాలు తండ్రి. ఈ లోకమును జయించిన విజయము మా విశ్వాసమని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోగలిగినటువంటి కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.